ఉంటుంది. అందరూ అనేక మంది ఉన్నారు విద్వాంసులు. ఒక్కొక్కరి ప్రతిభ దాన్ని కొలవడానికి ఏమి సామాన్యమైన కొలత వద్ద ఎవరి దగ్గర లేదు. వీరందరికీ ఎక్కడ నుంచి విద్య సంక్రమించిందో ఆ జగన్మాత ఆ సరస్వతి దేవి ఆ కటాక్షం వీరిలో ఉందని మాత్రమే మనం తెలుసుకుంటాం. అంతే మన కర్తవ్యం. ఈనాడు కొక్కన సుబ్రహ్మణ్య శర్మ గారు మాకు చాలా మా కుటుంబ సభ్యుడైన అందుకని ఎప్పుడు ఏది కావాలన్నా ఆయన పిలిపించేస్తూ ఉండడమే ఆ స్వాతంత్రం మాకు ఉంది. ఆయన ఎంత గొప్ప విద్వాంసుడు ఆ స్థాయిలో కూర్చుని మాట్లాడితే మనకి ఆయన దగ్గర ఇంటర్వ్యూ కోసం వెళ్ళాలి. కానీ ఆయన మన ఇంట్లో మనిషిగా ఉంటున్నారు, అది మా భాగ్యం. నేమాన సమాధి గారు మృదంగ విద్వాంసులు విజృంభించి విద్య చూపించారు. చాలా గొప్పగా ఆనందించాను. ఇంతకన్నా వారిని శ్లాఘించేందుకు వివరంగా చెప్పడానికి నాకు ఆ విద్యలో అధికారం లేదు. శ్రోతగా మాత్రమే సవినయంగా నా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తాను. సర్వతోముఖమైన ఒక సమగ్ర సాంప్రదాయ భారతీయతకు సనాతన ధర్మము అని పేరు. ఇది నిరంతరము, దీని స్వరూపము ఎన్ని రూపములలో ఎన్ని పేర్లతో ఉంటుందో అది నిరంతరము నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఉండడమే భారతీయ జీవన ప్రమాణం. దాన్ని భారతీయత అంటాం. సనాతనం అంటే దానికి ఈనాడు పుట్టింది అని ఎవరు చెప్పడానికి సాధ్యం కాని కూడా ఒకటి, ఈ జగత్తు నిత్యమా నిరంతరమా అని కూడా ఒక ప్రశ్న. నిత్యం అంటే మధ్యన అవరోధం లేదు, నిరంతరం అంటే అంతరాయం లేనటువంటిది. రెండు ఒక ప్రతి సృష్టికి ప్రళయం అంటూ ఉండడం చేత, మళ్ళీ పునఃసృష్టి జరుపుకుని ఉండడం చేత నిత్యము నిరంతరము అని రెండు పేర్లు కూడా శాస్త్రజ్ఞులు వాడుతున్నారు. ఎలాగా అంటే రోజు ఒక తారీఖు మారుతోంది, రోజు సూర్యుడు అవుతోంది, కానీ పగిలికి పగిలికి మధ్యన రాత్రులు అంతరంగా ఉంది. ఇది సృష్టిక్రమం అని అంటున్నాం. భారతీయులు ఈ సనాతన ధర్మాన్ని ఏ విధంగా ఈనాటి వరకు జ్ఞాపకం చేసుకుంటున్నారు అంటే, మన సంవత్సరం ఒక యజ్ఞంతో కోర్చారు. ఆ యజ్ఞంలో ఆద్యంతములు
ఒక సంవత్సరం పరిమాణం తీసుకొని దానికి ఉన్నట్టుగా భావిస్తున్నాము కానీ కాలమేమో అపరిచ్ఛిన్నమై ఉన్నది. అందులో జరిగే సంఘటనలు మాత్రమే కాలానికి పరిచ్ఛిన్నతను సూచిస్తున్నాయి. మనిషి జన్మ కూడా ఒక జన్మ పుట్టడం పోవడం అనేది కొన్ని దాంట్లో ఉండడం కదా. పరిచ్ఛిన్నమైన స్వరూపం కలిగిన కాలాన్ని మాత్రమే అర్థం చేసుకుంటాము. అపరిచ్ఛిన్నమైన కాలాన్ని అర్థం చేసుకోవడానికి సంపూర్ణమైనటువంటి తత్వ అనుభూతి కావాలి. అర్థం చేసుకోవడానికి బుద్ధి బుద్ధిగతమైన వేదాంత విచారం కొంతవరకు సహాయం చేస్తుంది. అందువల్ల ఈ విషయాన్ని తెలుసుకోవడానికి తపస్సులు అనేవి ఎదుర్కోవడం మహర్షులు ప్రారంభం చేసి ఆ తప పరంగా వచ్చిన విజ్ఞానాన్ని భాష రూపంలో మనకు ఇచ్చినప్పటికీ భాషను మనం ఎంతో అర్థం చేసుకునే ప్రయత్నం బుద్ధితో చేస్తున్నప్పటికీ దానిని నిత్య జీవన విధానంగా కూడా అనువర్తింపు చేసుకుంటూ రోజు కూడా దినచర్య నుంచి సంవత్సరం అంతవరకు కూడా ఒక నిత్య ఉత్సవ నిబంధన ఏర్పాటు చేసుకుని ఆ జీవన ప్రమాణంలో ఉంటున్నాం. ఇదంతా కూడా ఏమిటంటే ఆ తత్వాన్ని సత్యాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నపూర్వకమైనటువంటి బాహ్యాభ్యంతర స్వరూపమైనటువంటి ఒక జీవన విధానం. ఇందులో అంతర్యాగం ఉన్నది, బహిర్యాగం ఉంది, జీవన ప్రమాణాలు ఉంది, సుఖం ఉన్నది, దుఃఖం ఉన్నది, పరిమాణాలు ఉన్నాయి, పరిణామం ఉంది. ఈ విధంగా జీవిస్తున్నాం. ఎప్పటి నుంచి దుర్గాదేవి రాక్షసులు సంహారం చేసిన సృష్టికి ప్రారంభంలో శుభనిశుభుల వచ్చి వాళ్ళు వధించబడ్డారు, మహిషాసురవర్ధనం జరిగింది. ఆ కాలం త్రిపురాసుర సంహారం ఇప్పుడు మనం చెప్తున్నామే దానికంటే చాలా పూర్వం త్రిపుర అనే పరాశక్తి చేత సంహరించబడిన దృష్టి. త్రిపుర అంటే త్రిపుర ముగ్గురు మూర్తులకి పూర్వం ఉన్నటువంటి చర్చ. ఆ కాలం నుంచి అది ఇప్పుడు చదువుకుంటున్నాం. ఆ అమ్మవారి విజృంభణం, ఆ రాక్షస సంహారం, త్రిపుర అనేటువంటి అమ్మవారు ఈ సృష్టి ప్రారంభంలో త్రిమూర్తులు పుట్టిన తర్వాత ఒక క్రమంలో జరగవలసినటువంటి ఈ ప్రణాళిక దీనికి అంతరాయం కలిగించేటటువంటి శక్తులు అయితే ఆ ప్రాభవంలో వాటికి ప్రాదుర్భావంలో సృష్టి యొక్క నిర్మాణంలో అంతర్భాగంగానే ఉన్నాయి. దుష్టశక్తులు కూడా అవి ఎక్కడి నుంచి ఆ సృష్టి నిర్మాణకర్తలు అనుకోని విధంగా ఊహించే విధంగా ప్రమాదాల శాతం బయటించిన కావు అందులోనే ఉన్నాయి. వాటిని సంహారం చేసిన కాలాన్ని ఇప్పుడు స్మరిస్తున్నాం. త్రిపురాసుర సంహారం బుద్ధుడు చేశారు, అది స్మరిస్తున్నాం. అనేక అవతారములలో అనేక దుష్ట శక్తులను సంహరించాడని హరి యొక్క అవతారములను స్మరిస్తున్నాం. ఆ తర్వాత రాముడు అవతారం, తర్వాత కృష్ణ అవతారం, ఆ తర్వాత బుద్ధ అవతారం, ఆ తర్వాత మహాత్ముడు బోధ చేసిన శంకరుడికి చేయించి రామానికి చేయించి మొన్న మళ్ళీ త్యాగరాజు గారి చేయించి ప్రతిదీ చేస్తూ మన ఈ సృష్టి ఎప్పటి నుంచి మొదలైందో దాని చేత అంతా కూడా మనం మర్చిపోకుండా నిత్యోత్సవంలో జీవన విధానంలో ఇమిడించి మనల్ని మర్చిపోకుండా చేసి దీన్ని భారతీయత అంటారు, సనాతన ధర్మం విధిలో జీవించడం అంటారు. బుద్ధి ఎప్పుడైతే మనుషుడికి ఆధార ఆధేయ స్వభావం కలిగినటువంటి బుద్ధికి తత్వజ్ఞానానికి ఎప్పుడైతే ఒక సంబంధం ఏర్పడిందో అప్పుడు సిద్ధాంతములు వేదబుద్ధి పుడుతూనే ఉంటాయి. ఎవరి అంతఃకరణలో వారికి పూర్వ సంస్కృతి వారి యొక్క బుద్ధిగతమైనటువంటి విజ్ఞానం వారి సానుభవం ఈ విధంగా అనేక మంది ఉంటూ కాలక్రమేణా వస్తుండగా అనేక గుర్తులు ఎన్ని సిద్ధాంతములు ఎన్ని రాద్ధాంతములు ఎన్ని గుర్తులప్పటికీ ఈ సనాతన ధర్మం ఈ మహాప్రవాహం అంతరాయం లేకుండా కాలంలో ఓతప్రోతంగా ఎప్పుడు ఉంటూ ఉంది. దాన్ని గుర్తించమని మాత్రమే మన పెద్దలు చెప్తున్నారు. పూర్వం
మహర్షుల కాలం గడిచింది, బ్రహ్మర్షుల కాలం గడిచింది, కృష్ణావతార కాలం వచ్చేటప్పటికీ బ్రహ్మణ్యుడు బ్రహ్మవేత్తలు యజ్ఞస్వరూపం తెచ్చిన వారు తపస్సు తపోధనులు లోకరక్ష శక్తి కలిగిన తపోధన కలిగిన వారు అనేక మంది ఉన్నారు. ఈ సనాతన ధర్మం యొక్క నిత్యస్వ సంపూర్ణ స్వరూపము ఇలా ఉంటుంది, దీని గురించి ఇలా తెలుసుకోండి అని ఒక గ్రంథరూపంలో ఒక బోధ రూపంలో చెప్పగలిగిన శక్తి, సమర్థత, సమగ్రత ఏ మహర్షి కూడా తన ఎందు ఆరోపించుకోలేదు. వారు బ్రహ్మవేత్తలే, బ్రహ్మణ్యులే, జ్ఞానులే, నిగ్రహానికి సమర్థులే, బ్రహ్మదర్శనం చేసిన వారే, అన్ని లోకమును తపస్సు జయించిన వారే, కానీ ఈ నిజస్వరూపం ఇట్లా ఉంటుంది అని చెప్పి సామాన్యమైన భాషలో చెప్పేటటువంటి ఆ తాత్విక అంతస్థం, ఆ పరిజ్ఞానం ఉంది, వారి జ్ఞానం వారికి ఉన్నప్పటికీ కూడా సమగ్రమైన స్వరూపం లేదు అది చెప్పడానికి అర్హత వారు తమపై ఆరోపించుకోలేదు. కేవలం అనుగ్రహ స్వరూపం, అనుగ్రహం చేతనే మనిషి బుద్ధిలో ఎన్నెన్ని వికారములు, అందులో ఎన్ని విధములైనటువంటి ఆలోచనలు, ఎన్ని విధములైన తుది నిర్ణయాలు, ఎన్ని విధములైన నిర్ణయం మీద ఆధారమైన బోధలు ఎన్నెన్ని జరుగుతూ సిద్ధాంతాల మధ్యన ఇది ఉత్తమం, ఇది అనుత్తమం, ఇది అధమం, ఇది కాలానుగుణ్యం, ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు అనే భేదాలతో కూడుకున్నటువంటి ఒక బహుముఖమైన ఒక ప్రజ్ఞం తాను ఒక్కడే ఒక సమగ్రమైనటువంటి ఒక బోధలో ఇచ్చినటువంటి వాడు కృష్ణ బ్రహ్మ. కాబట్టి సృష్టి ఆది నుంచి అయితే ఆయన కాలం వరకు ఉన్నది చెప్పి సరిపోయిందా, మరి తర్వాత 5000 సంవత్సరాలు గడిచినాయి కదా అంటే ఏదైతే అతను బోధించాడో భవిష్యత్ కాలానికి కూడా అదే తుది నిర్ణయం. అందుకని అతన్ని మనం జగత్త్రయ గురు, జగద్గురు అంటేనే జగత్తంతా ఉన్నంత ఎంత ఉందో అంతకాలం ఉండేవాడిని అర్థం. 100 ఏళ్ళు బతికినా, 1000 గ్రంథాలు రాసినా, బోధ చేసిన, తానొక బ్రహ్మానుభూతి కలిగిన, 100 మందికి చెప్పిన జగద్గురు కాదు. ఆ కాలానికి ఆ ప్రజలకు ఆ వ్యక్తులకు ఆ సంబంధిత వాతావరణానికి మాత్రమే గురుత్వం ఉంటుంది, కానీ జగద్గురు అంటే జనమాట. అయితే ఉత్కర్ష ఒకరిని గౌరవించేటప్పుడు ఆ కవులతో గౌరవించడం కూడా మన సాంప్రదాయంలో ఒక భాగంగా ఉంది. గౌరవించేటటువంటి సాంప్రదాయం ఉంది కానీ దాన్ని స్వీకరించే సాంప్రదాయం ఎవరికీ లేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి, అందరూ కలిసి ఈ ఇండియాలో ఉండేటటువంటి 500-600 యూనివర్సిటీస్ కలిసి నువ్వు జగద్గురుని ఒకరిని గురువు ఇచ్చినా అతడు ఆ మాట అనుకుంటే మాత్రం ప్రాణం వాళ్ళకి కాదు అతనికే. ఈ విధంగా సనాతన ధర్మం ఇప్పటికీ ఉంది, ఉండబోతోంది. మన ధర్మం ఇవాళ ఈరోజు ఇక్కడ ఉన్నాం, 100 ఏళ్ళ తర్వాత మనం ఇక్కడెవరూ ఉండం, 100 ఏళ్ళ క్రితం దేవం. కానీ ఒక నదిలో నదేమో శాశ్వతము, అందులో నీరేమో అశాశ్వతము, క్షణికం నీరు. ఆ విధంగానే ఈ మహాప్రవాహంలో మన శరీరాలు మాత్రమే అనిచ్చినది, కానీ మనం ఎప్పుడూ ఉన్నాం అనుకుంటున్నాం. ఆ మాట పురుషుడు అర్జునుడు చెప్పాడు, నీరు అదే సత్యం, ఎప్పుడు ఉన్నవాళ్ళనే మనం. ఎందుకు ఇంకా ఉంటూనే ఉన్నాం అంటే ఉండడం మానలేదు కాదు. ఎప్పుడో మరి ఏం చేయాలి, ఇక్కడికి తిరిగి తిరిగి రావడం మానుకో. ఇక్కడికి ఎన్ని మాటలు వచ్చినా ఇదే కథ, ఇదే జీవనం, ఇదే మృత్యువు, ఇదే సుఖదుఖములు. ఇందులోంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేసిన జన్మ ఏదైతే ఉన్నదో అది మీ యొక్క పరిణామ దశలో తుది దశ. దానికి ఏం చేయాలి, ఇదిగో ఈ మహాప్రవాహంలో వేలాది సిద్ధాంతం, వేలాది సిద్ధాంతం ఎన్నో ఉన్నాయే, నీకు ఏది నచ్చిందో అది తీసుకున్నా పర్వాలేదు, కానీ భేద బుద్ధితో దేన్ని స్వీకరించవచ్చు. ప్రత్యేక బుద్ధి వేరు, భేదబుద్ధి వేరు. 10 మార్గాల్లో ఈ మార్గం నాది, ఇది నాకు ఉత్తమం, అన్నిటికంటే ఉత్తమం అని చెప్పి అధికారం అడిగి 100 మార్గాల్లో ఇది అత్యుత్తమైంది కాబట్టి నేను తీసుకున్నాను అంటే 100 పరిశీలించి పరీక్షలన్నీ బాగా వాటికి చేసి నీవు చేసిన నిర్ణయం అని అర్థం వస్తుంది.
అందులో అహంత అహంకారం వచ్చింది కానీ నిర్ణయాధికారులు లేదన్న మాట మర్చిపోయాడు. తానికి అనుసరించబడి తాను ఏమి అనుసరిస్తున్నాడు, ఇది నాకు ఈశ్వరానుగ్రహం లభించింది అని అనుకుంటే, అప్పుడు ఆ మార్గాన్ని తాను అనుసరించి నమ్ముకున్న మార్గానికి కర్త బోధ గురువు ఈశ్వరుడు. భేద బుద్ధి లేనటువంటి సాంప్రదాయ మార్గంలో ఉన్నవారు ఒక మహాసనాతన ధర్మమైన ఈ మహాప్రవాహంలో ఒకటిగా ఉండడం చేత దానికి కర్త ఈశ్వరుడు గురువుగా గుర్తించిన వాడు ఉత్తీర్ణులు అవుతారు. దీనికి ఏమి సందేహం? సంఘర్షణ అజ్ఞానం చేత లేదా పరిమిత జ్ఞానం చేత వచ్చింది. పరిమిత జ్ఞానం కూడా అజ్ఞానం కింద. జ్ఞానం అనేటువంటి ఒక సంపూర్ణ ఆకాశం ఉంటే ఒక కిలో ఆకాశం 5 కిలోల ఆకాశం అలా ఉండదు కదా. జ్ఞానం అనేది సంభవతే వస్తుంది. కొంత నేను తెలుసుకున్నాను అనుకోండి, పూర్తిగా 99% తెలుసుకున్న తర్వాత కూడా ఇంకా తెలియలేదన్నవాడే మూడోది. ఎప్పుడు తన్ని తాను అజ్ఞుడిగా అసంపూర్ణుడిగా భావిస్తూ ఈ జగద్గురు అయినటువంటి శాశ్వతుడై నిజుడైనటువంటి సర్వకర్త అయినటువంటి సర్వహర్త అయినటువంటి సర్వమార్గ ప్రవర్తుడైనటువంటి కర్మకర్త నిర్ణయకుడైనటువంటి ఈ మహాత్కర్త ఎవరైతే ఉన్నాడో అతడిని జగద్గురుగా భావిస్తున్నంతకాలం మనిషి ఎవరు కూడా గురుస్థానం అంటే తనతో పాటు తనని అనుసరించిన భక్తులు తనతో తన దగ్గర ఆగిపోకుండా చూసుకునేవాడు ఇంకా వెళ్ళిపో ముందుకు వెళ్ళు 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 నేను కాదు ఇంకా ముందుకు వెళ్ళు 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 అని తన దగ్గర ఉంచుకోకుండా పంపించిన వాడే ఆ గురువు యొక్క స్వరూపం చేస్తున్నాడు. ఆ విధంగా ఎక్కడా కూడా ఆర్టీసీలో బ్లాక్ అయిపోయినట్టు స్క్లెరోసిస్ వచ్చినట్టు ఈ మార్గాల్లో వెళ్ళేటువంటి శిష్యుడు గురువు దగ్గర ఆగిపోతాడు. ప్రవాహం ఆగిపోతే రక్త ప్రవాహం అది రోగం ప్రమాదం చాలా ప్రాణం తీసుకుంటాడు. నిరంతరం దిగుతూ ఉంటుంది ఈ విట్రేన్ నుంచి పాదాంతం వరకు 7 నిమిషాల తర్వాత ప్రతి రక్త బుక్క దిగుతూ ఉంటుంది. అందుకనే బాగున్నాం ఎక్కడైనా ఒక చుక్క ఆగిపోయినా ప్రమాదం. ఆధ్యాత్మిక మార్గంలో ఎక్కడ ఎవరు కూడా ఆగకూడదు. ఆ జీవాత్మకు పరమాత్మ ఒక్కడే సంపూర్ణమైనటువంటి భక్తుడు. ఈ జీవుడు ఎన్ని జన్మలు పూర్ణించి ఇక్కడున్నా పశుపక్షాదులతో వృక్షంతో ప్రారంభించి ఈనాడు మనుషులైనా చివరికి అతని లైన్ చెందే వరకు కూడా ఆద్యంతము తన యొక్క ఆద్యంతము అతడు ఉన్నాడు. అతడు ఆద్యంత రైతు. ఇందువల్ల మనం తెలుసుకునేది ఏంటంటే మన కర్మాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడు మనం అర్థం కొంతవరకు ప్రయత్నం చేసి తెలుసుకున్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క స్వరూప స్వభావంలో నిత్యము శాశ్వతమైనటువంటి ధర్మాన్ని నిర్వచనం చేశారు. నిర్వచనం చేసిన తర్వాత ప్రవచనం చేశారు. ఆ తర్వాత విశ్లేషణ చేశారు. ప్రశ్నలు తీసుకున్నాడు సమాధానం చెప్పాడు. అతడు చెప్పిన శ్లోకములు అతడి కింద వెన్నముద్ద లాంటివే కానీ కఠినమైన ఉద్వేగంలో తెలుగులాంటివి కాదు. ఉన్నది ఆ రుక్కులు ఇదివరకే ఉన్నాయి. అవి అర్థం చేసుకునే శక్తి అర్జునుడు కొంటే ఇతను బోధించే పని లేదు. ఇంత విజ్ఞానం అనేది మనుషులు ఉన్నారు. చిన్నప్పటి నుంచి విద్యావంతుడే శిక్షణ ఉంటుందో పుట్టాడు సందేహాలు వచ్చాయి. అయితే సందేహానికి ఒక సంఘటన కారణం అవుతుంది. మనందరి జీవితాల్లో కూడా సంఘటనలు వస్తున్నాయి. కానీ సంఘటనలో విశ్లేషణ చేసి సరైనటువంటి ప్రశ్న వేసి సరైన సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేయడం లేవు సాధన. దాన్ని ఎప్పుడు గడిచిపోతుందా ఈ సంఘటన అని ఎదురు చూడటం చేత అది దౌర్బల్యం. సంఘటన వచ్చినప్పుడు అక్కడే సుస్థిరుడు అందుకని యుధిష్ఠిరుడు అని ఆయనకి పేరు వచ్చింది. ఇతని యుద్ధ కృతనిశ్చయం అనేది అన్నాడు అతడు యుధిష్ఠిరుడు. అతడి గురించి ప్రశ్న అడగలేదు. దుఃఖం ఒక మాట ఎడుస్తున్నాడు, ఒక మాట దైవం ఎడుస్తున్నాడు, ఒక మాట నిర్వేదంతో బాధితుంటూ ఉన్నారు. ఇంత పాపం అనుకుంటాడు, పుణ్యం అనుకుంటాడు, ఏదో ఉన్నప్పటికీ యుద్ధమందు స్థిరుడే అంటే సంఘటనందు తాను సుస్థిరంగా దీని అర్థం ఏదో తెలుసుకునే విశ్లేషణ చేసి దాంట్లో గుట్టుకోకుండా నిలబడికి నుంచి చేతలికి ఉంది. సంఘటనను అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేయగలిగినటువంటి శిష్యు స్వరూపం అర్జునుడు. ఈత ఆ విషయాన్ని తెలుసుకునేటటువంటి జిజ్ఞాసు ఈత అర్జునుడు. మనం యుధిష్ఠుడిలా ఉండలేము కానీ జిజ్ఞాసుగా ఉండాలి. ప్రతి సంఘటనలో కూడా ఒక ప్రశ్న
మొత్తం సంఘటన అంత జరించి ఒక ముద్ద చేస్తే ఒక్క ప్రశ్న అందులోకి వస్తుంది. ఏమిటి ఆ ప్రశ్న? నేను చాలా విద్యావంతుడిని, చాలా సమర్థత కలిగిన వాడిని, నాకేమో ఒక పని రావాల్సింది, ఈ లక్షణాలు ఏమీ లేని వాడి కోడికి ఇచ్చారు, నాకు రాలేదు. ఇది నా నేను అతడు ఒకరికి పని రావడం రాకపోవడం ఎన్ని ఇంగ్రీడియంట్స్, అది ఒకరికి ఒక దృష్టి. నాకు వచ్చింది నా అతను సంస్కరిస్తున్నాడు, ఇచ్చిన వాడేమో నేను ఇవ్వదలుచుకున్న వాడికి ఇచ్చానని అతను సంస్కరిస్తున్నాడు. కొందరేమో ఇతర పక్షం సమర్థిస్తున్నాడు, మరికొందరు ఇతర పక్షం విమర్శిస్తున్నారు, నాకు రాలేదు ఎందుకు దుఃఖిస్తున్నారు. సంఘటన ఒకటే కానీ 1000 రూపాయలు 1000 రూపాయలు చూస్తున్నాడు. నా యొక్క పరమార్థం అంతరార్థం గురించి ఎందుకు అంటే కర్మ యొక్క స్వరూపం అనేది సమిష్టి కర్మ, వ్యక్తిగత కర్మ, భాగస్వామ్యమా లేక అవిభాజ్యమైనటువంటి కర్మస్వరూపం ఒకటి ఉందా? విభాజ్యమా కర్మస్వరూపం పెద్ద పెద్ద ప్రశ్నలన్నీ కూడా వేసుకున్నట్టయితే ఇంతమంది కర్మ కలిసి నాకు ఇది రాకపోవడం అర్థమా? లేక నా ఒక్కడి కర్మ చేతనే ఇది రాలేదా? వారి పుణ్యం ఎక్కువ కావడం చేత వాడికి వచ్చిందా? మా ఇద్దరి కంటే నిర్ణయం చేయగలిగిన వాడికి ఈశ్వరుడు బాధించి వాడికి ఇప్పించాడా? ఎన్నో ప్రశ్నలు, ఒక ప్రశ్న వేయగలిగితే మీమాంస చదివినట్టు. ప్రశ్న సరిగా వేయించిన వాడు సమాధానం తప్పక పొందుతాడు. ఎంతవరకు మనకి అవిద్య ఉంటుందంటే సరి అయిన ప్రశ్న మనసులో పుట్టనంతవరకు. రోజు ఒక ప్రశ్న, రోజు ఒక సమాధానం, మరణం ఇంకో కొత్త ప్రశ్న, ఇది ప్రశ్నలు లేదే లేవచ్చు, ఒకటే ప్రశ్న. ఆ ఒక్క ప్రశ్న వేసుకోగలిగిన వాడు శిల్పపురుషుడు అవుతాడు. అట్టి దాన్ని గురించి బోధ చేసేటటువంటి గురువు కృష్ణపరమాత్మని నా నమ్మకం. అయితే ఈ గీతకి ఎన్ని భాషలున్నా ఏ భాష చదివితే చాలా ఉత్తమం, అన్ని భాషలు చదవాలని కోరుకుంటే లేకపోతే ఏమీ చదవద్దు. మరి ఏం చదవాలి? గీత చదవాలి. ఎంత ఎదుటి కృష్ణుని కానుకోండి మనసులో, నీవు జగద్గురువు, నీవు సర్వజ్ఞుడివి, నేను అర్జునుడు, నీ భాష నాకు ఇదే చెప్పి పెద్దలు చెప్తే నా చేతిలో వచ్చింది, చదువుతాను అర్థం అవుతుంది కాదు, దీని యొక్క అంతరార్థం ఏదో పరమార్థం ఏదో నీవు నాకు భాషా రూపంలో అక్కర్లేదు, నా అంతఃకరణలో నివృత్తి చేసి ఆ తుది నిర్ణయం ఏదో సందేహ నివృత్తి చేసి నాకు ఇస్తే అది నీ మీద ఆధారపడి రాకుండా నా సమర్థత కాదు, నా అసమర్థతే నా యోగ్యత. కాస్త చదివి చాలా పండితుడిని అని అనుకుంటే మోసపోతున్నాడు. అతను పండితుడని అతడు అనుకోకూడదు, కానీ ఇతరులు కూడా అనుకోకూడదు, ఇతరులు అనుకోవాలి. ఇతరులు కూడా ఆయన గురించి ఆయనే పండితుడు అనుకోవటం లేదు, నేను ఎందుకు అనుకోవాలి? అది కాదు అర్థం. తరతమ పేదలతో విద్య ఈ సృష్టంతా ఉంది. ఎక్కడ ఎంత విద్య ఉందో వెళ్ళి వినయంతో ఆశ్రయించుకోవాలి. పరిపృష్ణమైన సేవ తీర్థ ప్రణిపాతం ఆ విధంగా తెలుసుకుంటూ ప్రతి గడియా కూడా సద్వినియోగం చేసుకోవడమే మన జీవన పరమార్థం. ఒక జగద్గురువును జగత్తంతా వ్యాపించి జగత్ ఉన్నతకాలంలో ఉండి ఎన్ని రూపాలతో తన వాక్యం అందరిచేతనిపిస్తుంది. ఆ వాక్యలో పరస్పరం వైరుధ్యం ఉన్నప్పటికీ కూడా రెండింటిక సామాన్యం మూడి తనలో పెట్టుకుని ఎవడైతే ఉన్నాడో అట్టివాడు జగత్తు. అతన్ని మనం ఆరాధన చేయడం, భావించడం, అతని మాటలు అర్థం చేసుకునే జతనమే చేయడం మన కర్తవ్యం. కానీ ఇప్పుడు కూడా నేను చాలాగానే ధ్యానం చేస్తున్నాను, ధ్యానం కుదరటం లేదు ఇట్లా అనుకోవద్దు. ధ్యానం కుదరడం ఈశ్వరుడు ఒకరికే సాధ్యం, ఎందుకంటే ఆయన ధ్యానం చేయడు కాబట్టి. ధ్యానం అంటే మొదలు పెడితే కుదరకపోవడమే దాని స్వభావం. ఎందుకంటే ఒక థాట్ ఉంది, ఒక అనుమానం ఉంది, ఒక మాట ఉంది, ఆ మాట నుంచి పట్టుకుంటాం, ఆ మాట అర్థమేట్ వస్తుంది. ధ్యానంలో బుద్ధి ఆటం వస్తుంది. మన ఉండే పెద్ద ఆటంకం ఏంటంటే మన మనోబుద్ధులు చిత్తాన్ని శాంతిగా ఉండకపోవడం అనేటువంటి ఉద్యోగం ఈ మనోబుద్ధులకి ఈశ్వరుడు ఇచ్చాడు. చిత్తం ఎప్పుడు నిద్రపోకుండా చూడు, దాన్ని శాంతి లేకుండా చూడండి, మీ నిద్ర ఉండండి అని మనోబుద్ధులు ఇచ్చి మనసుకి 5 ఇంద్రియాలు తగిలించి నేను ఇష్టం వచ్చండి, మ్యాక్సిమం ఎంత మీరు అంత అలర్ట్ చేస్తూ ఉండండి అని ఈశ్వరు. ఇవి ఇలా అలర్ట్ చేస్తుంటే చిత్తం ఏదో ధ్యానం కోసం ఎక్కడైతే అవసరం లేదు,
तुम्हें तुम मूर्चना गुरु भाव मनसो अब तपक मंदिर निरंतर तदधीन वृत्ति गुरु ओक अधीन तदधीन मन को दाटो मन ग्रहिशी अतर अनुग्रह कोसम देखो यथाशक्ति प्रयत्न चेयर तप मन चुने उत्तीर्ण रोजू मन बैंक सर चूस अलग चयकू कदम उठे ना नैने एग्जा एपड़ू उड़ो अने निर्णय कलो अति सुलभ काबी एपड़ू अज्ञत्व आरोप तदधन विषय ध्यान ने मन देश में चरत्रात्मक संघटन चाल जगनाई याब आरे स्वतंत्र भारत वे भारत सनातन धर्म मीद आधार पड़ और सुविशाल महोत्कृष्ट गोप देश भाग में ने मन विधि दींप अंतर्गत समस्या संघर्षण बैठने वे संघर्ष समस्या अभी अला जरूतने मन भौतिक इंद्रिय मनगड़ो समाज देश सनातन धर्म संस्कृति दाखी नीने का पे एंतान दाने से सी गोप लाभ लाभ रुण विमुक्त रुण तीरे वरकू तीरने रुण इकड़ मन आ रुण भार्य ना पद कटना सरपो देश मतलब देश नीने दाने दाने क्षेमा सगौरव प्रेम तो संस्कृति गुरी तेज प्राध्यता अत्युत्तम यज्ञ आ पे चाल अंतरण रुण बोट आते नीत चारा ओप ना दर शक्ति लेको नमस्कार आदमी का तन रुणा गुर्ति यथाशक्ति यथाशक्ति लक्ष दान चेकड़ो अंदर कल यथाशक्ति चला महापापमें इवकंटे चला पुण्य यावच्छक्ति यथाबुद्धि आवच्छ एंत देशा समग्रम यथाशक्ति एम चूस संस्कृति मनंत बुद्धिजीवन मनंत रोड पड़े राब अला पे जाति का उद्योग वाली मन पुलिस अधिकारी लड़ता रहा वे प्रयोजन ले प्रयोजन एपड़े अंतर चत देशा स्मरण से धर्मा नीम सनातन धर्म प्रति वो निर्वहिता पवित्र पात्र दान का पुण्य का स्वीकृत चुनाव मन कोसमें दात स्वलाभम दातृत्व इंकोर उपवाद दाने फला ताने पुतना अतड़कोचे फल तात्कालिक अल्पम तीरें पुण्यमंत्री इतने भविष्य में इतने अभविस्टा इधर के रण उठी रण तीर रेल तन के लाभ का इंकोर मन एदने रण मतने भाव तो सनातन धर्मा निरंतर गुर्तपेको आ मार्ग में अनुसरी प्रयत्न मैं चेयर भारत देशा चारा परीक्ष समयाचाई इंकोक विचित्र परीक्षा समय चारा कल मन एक्ति आराधन चुस्क सांप्रदाय विश्वास धर्म दाखी ग्ला ग्ला धर्म ग्ला धर्म नाशन नाचिपत मोदी मोदी ओ सारी गंट कटे चीज कदा पद मिलता है प्रतीसारी दाने मरी परशुभ्रमकेंटे आ धर्म ग्ला ईश्वर वीस्ता अने विश्वास ना कर्तव्य इंदो
నేను చేయాల్సింది ఏమన్నా ఉందా? నాకెందుకు ఈ మనసులో ఈ వేదన కలుగుతోంది? నన్ను ఏం చేయమని ఈశ్వరుడు ఉద్దేశం అని తెలుసుకుని యథాశక్తితో ఏ ప్రచారం చేసినప్పటికీ కూడా ఎంత అల్పమైనప్పటికీ చేసిన సేవ అల్పము, తాను పొందేటటువంటి అనల్పం. అంటే రుణం పూర్తిగా తీర్మానం అవుతుంది. మనిషి చేసిన రుణం చిన్నదే, అతని కర్మ చిన్నదే. మనం అంతా ఇంద్రుడితో యుద్ధం చేసి దేవతలను వెళ్ళబోతున్న రాక్షసము కాదు. పూర్వ జన్మల్లో పోలి అక్కడ బ్రహ్మలో దాకా వెళ్ళి మాట్లాడొచ్చామా? అది చేయదు. కాస్త పుణ్యము కాస్త పాపం కలిగి ఉంటేనే మనిషి జన్మ. కేవలం పుణ్యం ఉంటే కనీసం గంధర్వంలోనే దొరుకుతుంది. కేవలం పాపం పాపం చేస్తే పశువులను అయితే పశుజన్మ చాలా గొప్పది. ఇంచేసినట్టే తన స్మృతి తనకు ఉండదు. నేను ఉన్నాననే స్మృతి దానికి లేదు. ఈ చిత్తం అనేది ఉందే దేహాత్మ భావన పశువుకి లేదు, మనుషుడి గురించి. అది లేని సమయంలో మనుషులు ఏ పని చేసినా పాపం ఉండదు. పులి మేకను తప్పితే ఆ జ్ఞానం దానికి లేదు. కాబట్టి దానికి సహజమైన ఆహారం సంపాదించుకుంటుంది, అది పాపంగా పరిగణించు. ఈ విధమైన జడ్జిమెంట్ ఈశ్వరుడు అతిచిత్తమైన విషయం. కాస్త కొంచెం తెలిసినప్పుడు కూడా ఎంత అజ్ఞానంలో అవిద్యగా ఉండే మనుషులు కూడా తెలిసి చేసే ప్రతి జన్మానికి పాపము పుణ్యము. ఈ తెలివి మనని మనయవ మనుష్యం కారణం బద్ధ మోక్షం. ఈ తెలివి వలనే మోక్షమే పొందుతాము, ఇంకా బంధనంలో పడతాము, నరకానికి పోతాము, స్వర్గానికి పోతాము. అలిదారులు మన మధ్య రూపంగా ఉన్నాయి. స్వేచ్ఛ ఇచ్చే విషయం. ఈ స్వేచ్ఛ చేత మనుషులు అన్ని సుఖాలు దుఃఖాలు అనిపిస్తుంది. ఈ స్వేచ్ఛ పరీక్ష చేయాలి. అందుకే ఉదాహరణకి గాయత్రి మంత్రం జీవ యోగం పరిశీలించాలి. నా మాయొక్క జీవ బుద్ధులు నీవు నడిపించు, నా బుద్ధి నేనే నడిపించు. ఏదైనా చేస్తే నా పూర్వకర్మలో ఏముందో, ఆ కర్మ ఏ ప్రేరణ చేస్తుందో ఆ మార్గంలో పెడతాను. అందులో దెబ్బతింటాను. కర్మాధీనమైన బుద్ధి నాకు వద్దు. తదధీనమైనటువంటి బుద్ధిని నేను దేవుని మార్గంగా ఉండాలి అని భావంతో గాయత్రి ఏ దేవత పూజించినా చివరికి ఆ గాయత్రి దేవతకు గాయత్రి తన్నో విష్ణు పూజ, తన్నో లక్ష్మి పూజ, తన్నో గర్భ పూజ. అంటే ఉపాసదైవం యొక్క అధీనమైన విద్యను పెట్టుకుని మార్గం అడగాలి. ఆ మార్గంలో క్షేమంగా ఉంటుంది. భారతదేశంలో ఇప్పుడున్నటువంటి సంఘర్షణ సంఘటనలో ఎందుకు ఇప్పుడు పుట్టాము? ఊరికొని చూచి నాకెందుకు అనుకోవడానిక, నాకు కాకపోతే ఇంకెవరికి అనుకోవడానికి ఇప్పుడు పుట్టామంటే ఇంకొక కర్తవ్యం ఉంది. మహాభారత కాలంలో కొన్నటువంటి రాజులు యోధులు అప్పుడు వాళ్ళ కార్యం వాళ్ళు నెరవేర్చుకున్నారు, యుద్ధంలో పెట్టారు, ఇంట్లో వాళ్ళు. వర్తమాన కాలంలో మనం ఎప్పుడు పుట్టినప్పుడు ఆ ఏత కాల సంబంధిత కర్తవ్యం అనేది ఒకటి ప్రతి వారికి కాలంతో నిమిత్తం లేకుండా ఏదైనా నాటికి మానవతంగా ఉంటాను అనువాదం స్వాతంత్రం. ఆధ్యాత్మిక మాత్రంలో కూడా భౌతిక జీవనం తప్పదు. స్పిరిచువల్ లేకుండా ఒకటి మాటది అంతా మెటీరియల్ లేదు. తపస్సు చేసిన వాడు కూడా లేచి ఆహారం తీసుకుంటారు, కాలకృత్యాలు తీసుకుంటారు, స్నానం చేస్తారు. దేహంలో ఏ ధర్మం తప్పుతుంది? ఇది ఇంత స్పిరిచువల్ లేకుండా తాత్వికంగా ఉండదు. తాత్వికమైనటువంటి జిజ్ఞాసతో జీవించేటువంటి సామాన్య జీవనం సాధన జీవనంతా సామాన్యం. ఇంత సామాన్యమైన భౌతిక జీవనంలో వర్తమాన కాలంలో ఉండే కర్తవ్యం కర్తవ్యంలో ఈశ్వరుని అడిగి లోపల తెలుసుకుని ప్రేరణ చేయాలి. లేకపోతే పెద్దవాళ్ళు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, మహాత్ములు ఉపాసులు ఉన్నారు, ఎవరినైనా ఏదో చెప్తారు. ఇంతేకాదు నాకు కర్తవ్యం బోధన చేసేది ఈశ్వరుడు, కానీ వారితో నేను మాట్లాడే చేత కాదు. అందుకని ఇదిగో ఎదురుకుండా ఉన్నారో వారి దగ్గరికి వెళ్తాను. వారి మాట ఏమొస్తుందో అది నేను ఈశ్వరుడు యొక్క ఆజ్ఞను నేను స్వీకరించదలుచుకున్నాను. వారు గోదావరి దొరకకుండా కొత్తగా కాలం అది అలాగే గొడవదలుచుకున్నాను. కాబట్టి ఈ నోట నాకు ఏం చెప్తావో నేను వాడు ఆ కనబడినటువంటి ఎవరిని చేయించడం ఎవరిని లోపల ఎవరిని ఎందుకు అన్ని విభక్తులను చెప్పాడు. అక్కడ సంస్కృతంలో నాలుగు విభజన అన్ని విభక్తులు తెలుగులో చెప్తాడు. నీ ఇంకా కొంచెం రోజులు కట్టడం పోతాను కదా. అన్నిటిలో అన్ని రూపాల్లో ఉండే ఈశ్వరుడికి అర్థం కాబట్టి నీ మెసేజ్ నాకు ఈ ఉందో
वार नोटे अब ना ना पोना चाल पगल पड़ना बचकना सुखना नीचे बाध्यता कर्तव्य कर्तव्य पद कंसल्टे अवी अवसर तक प्रोफार्मा अंदर कामन फैक्टर्स चलिए ना जगह रात्रि पूछे आलोचिस्टे मल्ल तन विद्य पवरना गुरु प्रति वस्तु गुरु ईश्वर ईश्वर चेत जगत् आच्छादित जगत् चेत ईश्वर आच्छादित चाल प्रश्न निजा रू ले अंत ईश्वर जगत चूस्ते आच्छादन ले जगत मतलब ईश्वर कंसप्ट ले भ्रांति जगत्ते।